నీరు అధికంగా ఉండే పండ్లేవి? ఈ పుచ్చకాయలు రెండు రకాలు ఉన్నాయి, కర్బూజా, ద్రాక్ష పళ్ళు, కమలా పండు, బత్తాకాయలు, ఈ పియర్స్ అని వస్తాయి వాటిల్లో ఉంటుంది, తాటి ముంజలు, కొబ్బరి నీళ్లు, అన్నింటిలో చాలా ఎక్కువ నీరు ఉంటుంది. విటమిన్లు, ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ జాగ్రత్తగా రెగ్యులర్గా ఫ్రెష్ జ్యూసుల కింద తాగడం మంచిది. నీరు అధికంగా ఉండే పండ్లు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు. ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు? దినచర్య అనేది ఒక పర్ఫెక్ట్గా మార్నింగ్ లేచిన మొదలు మనము ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసి ఏదైనా వాకింగ్ ఖచ్చితంగా ఎవ్రీడే అట్లీస్ట్ 3 to 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయడము, తర్వాత ఆన్ టైమ్ ఫుడ్ హ్యాబిట్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ అండ్ స్లీప్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. స్క్రీన్ టైం చాలా వరకు తగ్గేటట్టు చూడాలి. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి సోమవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు. మోకాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టార్టింగ్ స్టేజ్ లో నిప్పులు మొదలైన వాళ్ళు ఈ చేయకూడని వ్యాయామాలు ఏదైతే ఉన్నాయో, అంటే స్క్వాట్స్ అవి కూడా చేయకూడదు, బ్రిస్క్ వాకింగ్ కూడా చేయకూడదు, కాకపోతే నార్మల్ వాకింగ్ అనేది 8 కిలోమీటర్లన్నా చేయొచ్చు. మోకాళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి సోమవారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు.